ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలపు వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనమందరం కలిసి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుని ఆయా స్థలాల్లో మనం ఉన్నప్పటికీ మనమందరం ఏకీభవించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. మొదటిగా దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:7 చదువుతున్నాను. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరలోకపు రాజా, కనికరము కలిగినటువంటి కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మేము సంఘముగా సహవాసంగా కూడి ప్రార్థించడానికి అనుకూలత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కనికరపడి నాతో నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. దాసుడు నీవాడు, లేఖనము నీది. మీరే మాట్లాడి మీరే మహిమ పొంది యేసు పుణ్యనామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అపోస్తలుడు పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడు, నిజ కుమారుడు అని పిలువబడేటువంటి తిమోతితో ఈ మాటలు చెబుతున్నాడు. కేవలం తిమోతితో మాత్రమే అయితే ఆ పత్రిక తిమోతితోనే ముగిసిపోయేది. 2000 సంవత్సరాలుగా ఈ పత్రిక క్రైస్తవ సమాజం అంతటి చేతిలోనికి వచ్చింది కనుక ఇది అందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏంటండి ఆజ్ఞ అంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. రెండవది ఏమన్నాడంటే, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. ఆ రెండవ మాట మీద మనం దృష్టి సారిందాం. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును. సాధకము అనే మాట కోసం 2 మాటలు చెప్పాడు. శరీర సంబంధమైన సాధకము 8వ వచనంలో ఉన్నదన్నమాట. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్ని విషయములలో ప్రయోజనకరమగును. శరీర విషయంలో సాధకం చేసుకోవడం, రెండవది ఆత్మ విషయంలో దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవడం, ఈ 2 సాధకములలో ఉన్నటువంటి ప్రయోజనాలు చెబుతున్నాడు. శరీర సంబంధమైనటువంటి సాధకం చేస్తే కొంచెం మట్టుకు ప్రయోజనం, వ్యాయామం చేయడం, శరీరానికి అవసరమైనటువంటి యోగా చేయడం, ఇవన్నీ ప్రయోజనం కాదనలేదు. ప్రయోజనమే కొంచెం మట్టుకి, కొంచెం మట్టుకంటే ఈ జీవం మట్టుకి, ఈ జీవితం మట్టుకి. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాక ఎంత శారీరక వ్యాయామం చేసిన వాడైనా దైవభక్తి సాధకం చేయకపోతే వాడు వెళ్ళి మాత్రం ఆ కండలతోనే ధనవంతుడు, చనిపోయిన ధనవంతుడు కథ బైబిల్లో ఉంది, లాజరు ధనవంతుడు, ఆ ధనవంతుడు వెళ్ళిన పాతాళంలో వాడు యాతన పడాలి. కానీ దైవభక్తి అనేటువంటి ఈ సాధకం ఏదైతే ఉందో చూడండి, ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమవు. దైవభక్తి అనేది ప్రయోజనకరమైనది. ఎంత ప్రయోజనం అండి అంటే,
ఈ జీవం విషయంలో ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం కూడా దైవభక్తి ప్రయోజనకరమైనది. సరే, ఈ జీవాన్ని విడిచిపెట్టాం, ఈ లోకాన్ని వదిలిపెట్టాం, ఈ లోకయాత్ర ముగించేశాం, మరి దైవభక్తి ఏం ప్రయోజనం లేదా అన్నాడు. రాబో జీవం విషయంలోనూ ఈ జీవితకాలం మట్టుకే అనేది క్రైస్తవ విశ్వాసం కాదు. క్రైస్తవ విశ్వాసం యొక్క ముఖ్య గురి ఈ లోకం మట్టుకు, ఈ జీవం మట్టుకు అనేది కానే కాదు. ఈ లోకాన్ని నేను విడిచిన తర్వాత కూడా నాకు జీవం అనేది ఉంది, ఇంకా నేను బ్రతుకుతాను, ఈ లోకయాత్ర అనేది ముగిస్తాను. కానీ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత యుగయుగాలు నిత్యత్వం అంతా ఆ దేవదేవుని దగ్గర నేను ఉంటాను అనేదే క్రైస్తవ విశ్వాసం మూలాలు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, ఈ జీవితకాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. ఏదో ఈ భూమి మీద బ్రతకడం కోసమే యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆరోగ్యంగా ఉంటాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే ధనవంతుణ్ణి అవుతాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే మంచి ఇల్లు కట్టుకుంటాను అని ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే ప్రభునందు విశ్వాసం ఉంచితే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడు, మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందు అన్నాడు. ఈ జీవం మట్టుకు కాదండి, నిజానికి చెప్పాలంటే దేవుడు ఉన్నాడు అనేవాడు బ్రతుకుతున్నాడు, దేవుడు లేడు అనేవాడు బ్రతుకుతున్నాడు. అందరు దేవుళ్ళు ఒక్కటేలేండి, మరలా దేవుని ప్రత్యేకంగా యేసు ప్రభునే ఆరాధించాలా అనేటువంటి వారు కూడా వాడు బ్రతుకుతున్నాడు. ఈ భూమి మీద బ్రతకడానికి పశువులు బ్రతుకుతున్నాయి, మనము బ్రతుకుతున్నాం. కానీ ఈ జీవం మట్టుకు మాత్రమైతే, ఈ జీవం మట్టుకు మాత్రమే అయితే యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేనే లేదు. అసలు మనం నమ్ముకున్నది ఏంటంటే ఈ జీవితకాలం అనేది పూర్తయిన తర్వాత, ఈ లోకయాత్ర నేను ముగించిన తర్వాత అసలు కథ అనేది ప్రారంభమవుతుంది. అది క్రైస్తవ విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసమైనటువంటి ప్రతి వ్యక్తికి ఈ తీర్మానంతోనే, ఈ యొక్క గురితోనే వాడు క్రీస్తును అంగీకరిస్తాడు. అలా అంగీకరించిన వాడే సరైన మార్గంలో ఉన్నట్టు. సరే, ఈ జీవం, ఈ జీవితకాలం మట్టుకు మాత్రం కాదు అన్నాడు. మరి ఎప్పటికండి అంటే ఈ జీవితకాలంలోనూ, రాబో జీవితం విషయంలోనూ, రాబోయేటువంటి జీవము విషయంలోనూ, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత యుగయుగాలు నిత్యత్వం అంతా ఆ దేవుని దగ్గర ఉండేటువంటి ఆ జీవము, జీవితకాలము, నీకు ఇది ప్రయోజనకరమైనది. ఎటయ్యా అంటే భక్తి, భక్తి సాధనము అనేది చాలా ప్రయోజనకరమైనది. యుగయుగాలు నిత్యత్వం అంత ఆనందభరితుడుగా నువ్వు మార్చేది, నిన్ను జీవింపజేసేది దైవభక్తి. దైవభక్తి విషయంలో సాధకం ఎందుకు చేసుకోవాలి అంటే అది ప్రయోజనకరమైనది అన్నాడు. వాగ్దానముతో కూడినది అని కూడా అన్నాడు. ఏదన్నా కార్యక్రమం మనం తలపెట్టే ముందు దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటా అని ఆలోచిస్తాం. ఏ ప్రయోజనం లేకుండా ఏ పని ఎవరు చేయరు. ఏ ప్రయోజనం లేదు సార్, ఊరికనే చేస్తున్నాను అనేవాడు కేవలం బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు. జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రయోజనం కొరకు ఒక ఏ కార్యమైనా చేయడానికి సిద్ధపడతారు. అయితే దైవభక్తి ఎంత ప్రయోజనకరమైందంటే, యుగయుగాలు నిత్యత్వం అంతా దేవుని దగ్గర మనల్ని నిలవబెట్టుటలో, ఆ పరలోక మహిమలో మనల్ని ఉంచడంలో ఈ దైవభక్తి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ. అదేడు సార్, ఉచితంగానే కదా మనకు రక్షణ ఇచ్చాడు దేవుడు, ఉచితంగానే కదా మనల్ని పాపము నుండి విడిపించి పరలోకానికి చేరుస్తున్నాడు, మరి అలాంటప్పుడు భక్తి సాధన చేయడం ఎందుకు?
ఏ యోగ సాధన, ఏ తపస్సు చేయకుండా, ఏ తపస్సాధన అనేది లేకుండా ఉచితంగా రక్షించాడు. ఆయన మనలను తన రక్తము చేత ఉచితముగా విమోచించాడు. విశ్వాసము చేతను, కృప చేత, కృప ద్వారా మీరు రక్షణ పొంది ఉన్నారు అన్నాడు. మనమేదో సాధించినందుకు మనకు రక్షణ ఇవ్వలేదు. ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగానే మనల్ని పాపం నుండి విడిపించాడు. మరలాగైతే సాధన చేయడం దేనికి అంటే, ఉచితంగా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ఏ ఉన్నతమైనటువంటి సింహాసనానికి తీసుకెళ్లాలని దేవుడు సంకల్పించాడో ఆ సింహాసనానికి, ఆ మహిమకు మనల్ని చేర్చడానికి ఈ సాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి దినుసు. కాబట్టి దైవభక్తి విషయంలో ఎవరో వచ్చి నీకు సాధన చేస్తారు, ఎవరో వచ్చి చేస్తారు అనేది కాదు, నీకు నీవే సాధకం చేసుకో. నీకు నీవే తిమోతి, నీకు నీవే సాధకం చేసుకో అని అన్నాడంటే ఇప్పుడు ఏం చేయాలి? మనకు మనం సాధకం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు దైవభక్తి విషయంలో సాధకం అనేది చెయ్యాలి. దైవభక్తి సాధన మనం ఎలాగా, ఏ పని లేదు. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల ఎవరో ఎక్కడికక్కడే అన్ని పనులు ఆగిపోయి ఇంటికే పరిమితం అయ్యాం. ఈ ఇంటికి పరిమితమైనటువంటి ఈ సమయంలో మన జీవితం ప్రయోజనకరంగా మారడానికి దైవభక్తి సాధనం అనేది చాలా ప్రయోజనకరమైనది. అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లతో కాలం గడపొద్దు అని తిమోతికి ఆజ్ఞాపించి ఇప్పుడు చెబుతున్నాడు, దైవభక్తి విషయంలో సాధకం చేయి. ఎలా చేయాలి, ఏం చేస్తే మన సాధకం సరైనది అవుతుంది అంటే, చాలా విషయాలు మనం ధ్యానం చేయాలి. దైవభక్తి సాధనంలో మొట్టమొదటిగా దేవుణ్ణి మనం చూడడానికి, దేవుని స్వరం వినడానికి, దేవునితో మనం మాట్లాడడానికి ఎలాంటి మానసిక పరిస్థితి ఉండాలో దానిని మనం సాధన చేయాలి. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, దైవజనులు ఓఫిరాయ్ గారి ద్వారా కూడా మనం విన్నాం. అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనం చూడడానికి మన కన్నులు సాధన చేయాలి. భక్తి సాధనలో జ్ఞానేంద్రియ సాధన ఒకటి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న మాట మీద కాలయాపన చేయకుండా ఒక చిన్న మాట మీద దృష్టి పెట్టి మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 1:27 ఈ మాట ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దైవభక్తి అంటే ఏంటో చెప్పాడు. అందులో రెండు మాటలు, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, రెండోది ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దైవభక్తి సాధన అనే మాటను మనం విన్నప్పుడు అదృశ్యుడైన దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి, అక్కడే ఆగిపోవద్దు. ఇంకా కొన్ని మెట్లున్నాయి, కొన్ని విషయాలున్నాయి. అందులో దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఇప్పుడు దేశమంతా ఒక కరువు నడుస్తూ ఉంది. లాక్డౌన్ కారణంగా ఏ పూట కా పూట తెచ్చుకుని తినేటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వారేమీ భిక్షమెత్తుకునే వాళ్ళు కాదు, కష్టజీవులు, కష్టపడి పనిచేసుకుంటారు, ఆత్మాభిమానం ఉన్నవారు. ఆత్మాభిమానం ఉంది, కష్టజీవులే. కానీ ఇప్పుడు కష్టం, కష్టపడి పనిచేసుకుని తెచ్చుకుని తిందామంటే తెచ్చుకోవడానికి కానీ కష్టపడడానికి కానీ అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. బయట ఏ పనికి వెళ్ళడానికి లేదు. కొద్దిగా ఒక 4 రోజుల క్రిందట అనుకుంటాను, మన సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు
రైతు కూలీలు మాత్రం పనికి వెళ్ళొచ్చు, పొలానికి వెళ్ళొచ్చు, రైతులు పొలాలకు వెళ్ళండి అని అవకాశం ఇచ్చాడు. మరి మిగతా రకరకాల వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రోడ్డు ప్రక్కన ఏదో చిన్న కిల్లి కొట్టు పెట్టుకుని, షోడా షాప్ పెట్టుకుని బ్రతికేవారు, వీధుల్లో తిరిగి కూరగాయలు అమ్మేటువంటి వారు, ఇలా రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి వారు. వారందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఏదైనా ఎవరైనా దయ చూపిస్తేనే మాకు కడుపు నిండుతుంది అనుకునే వాళ్ళు ఇంకా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎవరైనా ఒక రూపాయి ఇస్తే తినాలి, లేకపోతే ఆకలితో ఉండాలి అనేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. దిక్కులేనటువంటి వారు, విధవరాండ్రులు, అనాథులు, ఇలా చాలా రకరకాల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారండి. ఒకరు కాదు, అందరు ఇబ్బంది పడుతున్నారు. మరి ఏం చేయాలి? క్రైస్తవులుగా మనం ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవడం ఒకటేనా దైవభక్తి సాధన అంటే? దైవభక్తి సాధన అంటే ఏంటంటే అలాంటి వారిని పరామర్శించాలి. మాకేలే సార్, మేమేం పరామర్శించాలి? మొన్న ఒక ఆయన పాస్టర్ గారు అంటారు, కనీసం ఒక పదో తలకు ఒక పది వేసుకుంటే ఒక ఇద్దరు భోజనం పెట్టవచ్చు కదండి అంటే, ఆ పదే లేదండి, మన నిజంగా లేదా అంటే, వాస్తవాలు దేవుడికే తెలుసండి. సరే నేను ఒక మాట చెప్తున్నాను, మనకి రెండు పూటలు తినడానికి, ఒక పూటగా లేనటువంటి వాడికి కనీసం ఒక పూట అన్న పెట్టచ్చు కదా. మనం సారేపతిలో విధవరాలు కదా మనం చాలాసార్లు చదువుకున్నాం, విన్నాం, బోధించినటువంటి వారు కూడా ఉన్నారు. ఆమె అంటది కదా, నేను నా బిడ్డ తినడానికి ఈ పూటకు మాత్రమే ఉంది, రేపటికి అనేది ఏమీ లేదు, రేపు అనేది మాకు లేదు, ఈ పూట తిని మేము చావక ముందు నా కొడుకు నేను ఈ రొట్టె చేసుకుని తిందాం అనుకుని పొలలేరుకోవడానికి వచ్చానంటుంది ఆ విధవరాలు. దైవజనుడు అన్నాడు, అందులో ఒక రొట్టెను, మొదటిగా ఒక రొట్టెను చేసి తీసుకురామ్మా. అలా ఆ పూట కా పూట ఉంది, లేదా రెండు పూటలకు ఆహారం అంటే ఒక పూట కూడా లేని వాడికి ఆహారం పెట్టారు, రెండు అంగీలు కలిగిన వాడు ఒక అంగీ ఇవ్వాలన్నాడు ఆయన. అలాగే నీకు కలిగిన దాంట్లోనే నువ్వు సహాయం చేయడానికి సిద్ధపడేటువంటి లక్షణము, దాతృత్వము నువ్వు సంపాదించుకోవాలి. మాసిదోనియ వాళ్ళను గురించి బైబిల్ చెబుతుంది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించి, వాళ్ళు నిరుపేదలట కానీ వాళ్ళకి ఏముందంటే దాతృత్వం ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇబ్బందులలో ఉన్నటువంటి వారు ఎవరో, మరి ముఖ్యంగా యేసయ్య ఒక మాట అన్నాడు మీరు మర్చిపోయారేమో, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి చేసిన ఎడల అది నాకు చేసినట్టే. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను వస్త్రాలు లేక దిగంబరినై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను ఖైదులో ఉన్నాను, నన్ను పరామర్శించడానికి వచ్చారు అంటే నీతిమంతులు అన్నారట, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావు నాయన, ఎప్పుడు నీవు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు నీవు శరసాల్లో ఉన్నావు, అసలు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు మేము సహాయం చేసాం అంటే ప్రభు అన్నారు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తే అది నాకు చేసినట్టే అన్నారు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవభక్తి సాధనలో అనేక మెట్లలో ఒక మెట్టు ఏంటయ్యా అంటే, ఇబ్బందులలో ఉన్నవారెవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకెవరు చెప్పలేదు సార్, నన్ను అడగలేదు, నేను ఇవ్వలేదు అని చెప్పదంటూ ప్రశ్న సమాధానాలు చెప్పొద్దు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు చేయాలనేటువంటి మనసు హృదయంలో ఉంటే, నీకు అవకాశం లేకపోయినా ప్రార్థన చేయడానికి, అవకాశం లేకపోయినా ప్రార్థన ఎలా చేస్తున్నావు, అవకాశం లేనప్పుడు ప్రార్థన చేయడం ఎలాగా సాధన చేసావో, ప్రార్థన చేయడానికి ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయడానికి ఎలాగైతే పూనుకున్నావో, ఇదిగో సహాయం చేయడానికి కూడా అవకాశం లేదు.
మనం ఏదైనా సహాయం చేద్దాం అని బయటికి వెళ్దాం అనుకుంటే కర్ఫ్యూ ఉంది కనుక 144 సెక్షన్ పోలీసు వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు. వెళ్ళేటప్పుడు చెప్పచ్చు సార్ మేము ఇలా పలానా సహాయం చేయడానికి వెళ్తున్నాం, వచ్చేటప్పుడు ఆ సహాయం చేసే వస్తువులు కూడా మన దగ్గర ఉండవు కనుక చెప్పడానికి కూడా కష్టం. అయితే ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, సహాయం చేయడానికి మన దగ్గర లేదు, వెళ్ళడానికేమో అవకాశం లేదు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా శపితమైన అంజూరపు చెట్టును గురించి ప్రవక్త ఒఫీర్ గారి ద్వారా దేవుడు పలికించిన సందేశం ఉంది. అకాలమందు ఫలించుట, సహాయం చేయడానికి కూడా అకాలమందు చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఔదర్యం కలిగినటువంటి మనస్సు మనం సంపాదించుకోవడం దైవభక్తి సాధనలో ఒక కీలకమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక రెండవ పాయింట్ చెప్పకముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మన సహోదరులలోని మన ఇంటి ప్రక్కనే ఉండొచ్చు ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళని పరామర్శించండి. ఎలా ఉన్నారు ఏంటి? బాగానే ఉన్నామండి. నా చిన్నప్పుడు ఇంట్లో ఏమి తినకపోయినా తినడానికి లేని పరిస్థితులు వచ్చినప్పుడు కడుపు నిండా మంచినీళ్ళు తాగి చర్చిలోనే పడుకునేవాడిని వెళ్ళి మా ఆత్మీయ తల్లి అడిగేవారు, భోజనం చేసావా? చేశానండి. చెప్పడానికి నాకు ఇష్టం ఉండేది కాదు, ఎందుకో నా మొహం చూసి అనుమానంగా అనిపించి ఏం కూర తీసుకున్నారా అని అడిగితే పప్పండి అనేవాడిని. ఎప్పుడు రెండు మూడు సార్లు పప్పు పప్పు అనే మాట అంటే ఒకసారి దొరికే దొరికిపోయారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆత్మాభిమానం ఉన్నటువంటి వాడు చెప్పుకోడు, తన కష్టాన్ని ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడదు. అందుకే అన్నాడు ఇక్కడ పరామర్శించాలి. కొంతమంది విధవరాళ్ళు ఉన్నారు, దిక్కులేని పిల్లలు ఉన్నారు, వారి పరామర్శించి వారి ఆకలి తీరుద్దాం. రెండవది, ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకునుటే. ఇంకేమంటుకుంటా సార్, ఇంట్లోనే కూర్చుంటున్నాం కదా, కరోనా వైరస్ అంటుకుంటుందేమో అని ఇంట్లో కూర్చుంటున్నారు. ఇంట్లో కూర్చుంటే ఒకవేళ కరోనా వైరస్ అంటుకోకపోవచ్చేమో, అది కూడా ఫుల్ గ్యారంటీ కాదు. ఆ కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్ పట్టుకున్న వస్తువులు, ఆ వస్తువుల మీద ఒకవేళ అతను తుమ్మినప్పుడు దగ్గినప్పుడు పడినటువంటి ఆ వైరస్ ఆ వస్తువులను అంటుకుని కొన్ని గంటల పాటు అది బ్రతికే ఉంటుంది. ఆ వస్తువులు ఇంట్లో మనం తెచ్చుకుంటున్నాం, చెప్తున్నారు కదండి, వింటున్నాం టీవీల్లో, పాల ప్యాకెట్ల ద్వారా మనం షాపింగ్ మాల్లో కొనేటువంటి వస్తువులు, ప్యాకింగ్ చేసిన వస్తువులు ప్లాస్టిక్ కవర్ల మీద, అలాగే పోస్టర్లు కవర్ల మీద, న్యూస్ పేపర్ల మీద వైరస్ బ్రతికే ఉంటుంది. ఇంట్లో ఉన్న ఒకవేళ వైరస్ వచ్చే ప్రమాదం ఎలా ఉందో, నువ్వు ఎక్కడో ఖాళీగా ఒంటరిగా కూర్చున్నా సరే నువ్వు మలినమైపోయే ప్రమాదం ఉంది. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నీవు జాగ్రత్త పడాలి. ఏ చెడు స్నేహాలకు వెళ్ళలేదు, ఏ చెడు స్థలాలకు వెళ్ళలేదు, అయినా నువ్వు ఒంటరిగా ఉన్న స్థలంలోనే నువ్వు అపవిత్రమైపోయే ప్రమాదం ఉంది. రెండవ తిమోతి పత్రిక, తిమోతికి పౌలు రాసిన రెండవ పత్రిక 4:18 మనం చదువుతాం. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఈ మాట చెబుతున్నాడు అంటే చెరసాల గదిలో ఉన్నాడప్పటికీ. పౌలు భక్తుడు రెండవసారి అరెస్ట్ అయ్యాడు, అది సుమారు క్రీస్తు శకం 67వ సంవత్సరం. అది పౌలు హతసాక్షిగా చంపబడినటువంటి కాలం, అది నీరో చక్రవర్తి రెండవ మరి అరెస్ట్ చేసినటువంటి దినాలు అవి. చెరసాల గదిలో ఉన్నాడు, 7వ వచనంలో అంటాడు, నా పరుగు నేను కడముట్టించేశాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇక మీద నాకు జీవకిరీటం ఉంది, నాకు ఆఖరి గడియలు వచ్చేసాయి అన్నాడు. నేను ఈ లోకాన్ని వదిలిపెట్టే కాలం దగ్గరకు వచ్చిందని నాకు అర్థమైపోయింది అన్నాడు.
అని ఇప్పుడు అంటాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి. ఇంకా ఆఖరి గడియల్లో సెరసాల గదుల్లో ఉన్న తర్వాత నువ్వేం పాపం చేస్తావు పౌలన్నయ్య అంటే, అక్కడ కూడా నువ్వు దుష్కార్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది అది చెబుతున్నాడు. ఆఖరి గడియలో ఒకవేళ అతడు వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, చెడ్డ మాటలు మాట్లాడకపోవచ్చు, మాట్లాడు కూడా, ఏమి చేయకపోయినా పరలోక రాజ్యానికి వెళ్లకుండా దాన్ని పోగొట్టుకునే ప్రమాదం కూడా అక్కడ కూడా ఉంది. ఎంత చెట్టుకి అంత గాలని ఆఖరిని ఆఖరి దశలో ఒకవేళ ప్రభువుకు విరోధంగా మాట్లాడినా లేకపోయినా ఒకవేళ గర్వపు హృదయం వచ్చి, నో అద్భుతాలు సూచక్రియలు పౌలు ద్వారా జరిగాయి. లారీ గారిలాగా లారీ ఫస్ట్ లారీ లహరి కృష్ణ అవతారం ఎత్తాడు ఆయనకి, ఆయన ద్వారా కూడా చాలా అద్భుతాలు సూచక్రియలు జరిగాయట. ఎందుకో ఆయనకు అనిపించింది, నేనే మనుష్య కుమారుణ్ణి, యేసుప్రభు చనిపోయిన వ్యక్తిని లేపాడు, నేను కూడా చచ్చిపోయిన వ్యక్తిని లేపాను, కాబట్టి నేనే యేసుప్రభుని అనేశాడు. అక్కడ తాకుండా నేనే కృష్ణుని అవతారం అన్నాడు, నేనే శ్రీమన్నారాయణ అన్నాడు. రండి, ఆఖరి దశలో రక్షణ ప్రణాళిక నుండి బయటకు పోయాడు, విశేషమైన సేవ చేశాడు, కానీ భయంకరమైన దుష్కార్యంలో పడిపోయాడు. నువ్వు ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నీ పరిశుద్ధతను, దేవుని ఎడల నీకున్న సరళతను పాడు చేసే పొంచి ఉన్న ప్రమాదాలు చాలా ఉన్నాయి. వాటి నుండి తప్పించుకోవడానికి, వాటి నుండి జాగ్రత్త పడడానికి మెలకువగా ఉండాలి. భక్తి సాధన అంటే అడవైన పాపాన్ని, అనవసరమైన మాటలు నోటులతో మాట్లాడడం కాదు. నోటిని కాచుకోవాలి, నీ మనసును హృదయమును కాపాడుకోవాలి. నీ హృదయములో నుండి జీవదారులు బయలువెళ్ళిన అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమన్నాడు. హృదయాన్ని కాపాడుకోవాలి, మనసును కాపాడుకోవాలి, నేత్రాలు కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి. ఆఖరిగా చెబుతున్నాడు, ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా, అది నీకు అంటకూడదు. తామరాకు మీద నీటి పట్టు అంటుకోలేనట్టు ఏ దుష్కార్యము, ఏ మాలిన్యము నీకు అంటకుండా నీవు సాధన చెయ్యాలి, జాగ్రత్త పడాలి. అదే దైవభక్తి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన ఆజ్ఞ ఈ పూట నాకు నీకు కూడా దేవుడు ఇస్తున్నాడని మర్చిపోకుండా జాగ్రత్త పడదాం. మొదటిగా ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిద్దాం, రెండవదిగా మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువ, పరిశుద్ధ తండ్రి, కనికరము కలిగిన దేవ, సమయంలో నాతోనూ నీ పిల్లలతో మీరే మాట్లాడండి, మీ స్వరం వినిపించండి స్వామి, నీ వాక్కు చేత మమ్మల్ని నింపండి దేవా. ఇహలోక మాలిన్యం అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడం, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడం నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఎందరో ప్రభువా దిక్కుతోచలేని పరిస్థితుల్లో ఉన్నారు, వారందరినీ మీరు కనికరించండి. మరి ముఖ్యంగా అయా తండ్రి నాయన, ఏ రేషన్ కార్డు కానీ, అయా ఏ బ్యాంక్ నిలువలు కానీ లేకుండా, అయా మధ్యతరగతి జీవనాన్ని గడిపేటువంటి వారు మరికొందరు, అయా నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారు, అయా ప్రభుత్వ ఫలాలు పొందుకోలేని పరిస్థితుల్లో మరికొందరు, ఇలా రకరకాలుగా నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు. మీ ప్రజలను మీరే కనికరించి అయ్యా అందరినీ మీరు నాయన ప్రభు పోషించే దేవుడు కనుక మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని వింటారని వీళ్ళందరూ కూడా దైవభక్తి సాధకులు కావడానికి కృపనిమ్మని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడవెళ్ళునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.